అందరికి నమస్తే. ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడేది చిన్న సింపుల్ టిప్ అండి. ఊరగాయ మరకలు కానీ, నూనె మరకలు కానీ, టీ మరకలు కానీ ఎలా పోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది కొత్త షర్టు. ఊరగాయ మరకలు బాగా పడ్డాయండి, అది నేను కూడా చూసుకోలేదు, బాగా ఎండిపోయినాయి. 4-5 డేస్ అయిపోయింది. ఈ ఊరగాయ మరకలు ఇప్పుడు ఎలా పోవాలనేది మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఏం లేదండి, మన ఇంట్లో ఏ షాంపూ ఉన్నా ఆ షాంపూ తీసుకొని కొంచెం వెనిగర్ తీసుకొని ఇలా పడిన నూనె కానీ టీ మరకలు కానీ ఏవైనా పసుపు మరకలు కానీ ఇలా వేసిన వెంటనే ఇలా బ్రష్తో రుద్దేస్తే చాలండి, వెంటనే పోతాయి. చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువగా కష్టపడే పని కూడా ఉండదు. ఈ షర్ట్ పైన అయితే క్లీన్గా అయిపోయింది. ఇంకొక షర్ట్ పైన కూడా చూపిస్తాను, ఇంకొక సైడ్ కూడా ఉంది. ఈ షర్ట్ పైన కూడా అట్లాగే ఉందండి, చూస్తున్నారు కదా. ఇవంతా కూడా ఊరగాయ మరకలే. చిన్న చిన్నవి అయితే బాగా కష్టపడతాయండి, పెద్దగా అయితే బాగా కనిపిస్తుంది కదా. ఈ చిన్న చిన్నవి పిల్లలు ఎలా పోసుకునేసారు. దీన్ని ఇప్పుడు వెనిగర్ వేసాను, తర్వాత వచ్చేసి షాంపూ వేసాను. వెనిగర్ వేసిన 5 నిమిషాలకి అలాగే వదిలేసి మళ్ళీ షాంపూ వేసి టూత్బ్రష్తో బాగా అలా బ్రష్తోనే ఆనేసానండి. చాలా నీట్గా వచ్చేసింది, మీరే చూడండి మీకే తెలుస్తుంది. ఎక్కువ కష్టపడే పని లేకుండా ఏం వేయాలి అని ఆలోచించకుండా షాంపూని వెనిగర్ని ఒకసారి మీరు కూడా పడి ఉంటే ట్రై చేయండి. మీకు కూడా ఈ టిప్ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను, మీకు కూడా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు ఉంటే ఏవంటే మరకలు వేసుకుంటూ ఉంటారు కదా, ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఈ విధంగా నేనైతే బ్రష్తోనే ఆ టూత్బ్రష్తోనే ఇలాగే అనేసాను, బాగా నీట్గా వచ్చేసిందండి, ఎక్కువ కష్టపడే పని కూడా లేకుండా. చూసారు కదా ఇలా పచ్చగా అనేది వచ్చేస్తుందో, పసుపుగా ఉన్నింది, అది కలర్ పసుపుగా ఉన్నింది. మనం వేసిన అది పచ్చగా వచ్చేస్తుంది. వెనిగర్ వేసిన తర్వాత షాంపూ వేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుందో చూసారా, బాగా వచ్చేసిందండి చాలా నీట్గా. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను, అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే పోషిస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి మీకు ఎలా ఉపయోగపడింది అనేది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అందరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.